హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్సులో దాన హత్యకు గురైన 6 ఏళ్ల చిన్న కుటుంబం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో పరామర్శించనున్నారు. స్వయంగా ఆయన వారి ఇంటి చేరుకొని కుటుంబ సభ్యులతో పరామర్శిస్తున్నారు. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్ జనసేన కేంద్రం కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ అక్కడకు బయలుదేరి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు సైతం అక్కడకు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది. కామాంధుడైన రాజు చిన్నారిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పారిపోవడం తెలిసిందే. మంగళవారం నాడు సినీ నటుడు మంచి మనసు కూడా హైదరాబాద్ చిన్నారి కుటుంబంను పరామర్శించడం తెలిసిందే. అటు వైఎస్ఆర్ టీవీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చిన్నారి కుటుంబం పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు రాజుకు సంబంధించిన సమాచారం ఇస్తే ₹10 లక్షల రివార్డ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. రాజు ఆచూకి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మొత్తం 70 టీమ్స్ నిందితులను కోసం గాలిస్తున్నాయి. ఈ 70 టీమ్స్ లో దాదాపు 1000 మంది పోలీసులు ఉన్నారు. నిందితులు రాజు సెల్ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకి గుర్తించడం కష్టతరంగా మారుతుంది. దీంతో సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని ట్రస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వందలాది కొద్ది సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బృందాలు విడిపోయాయి. గాలింపు కొనసాగిస్తున్న ఆ రాజును అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. నిందితుడు రాజును తప్పనిసరిగా పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భారీ సంఖ్యలతో వేలాది మంది పవన్ కళ్యాణ్ చూడడానికి కూడా అలాగే చిత్రం చూడడానికి కూడా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది